హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి మేఘనా డిజైనర్స్ నేను శ్రీలక్ష్మి అండి ఇవాళ ఫస్ట్ వచ్చేసి రామ్ పరివార్ చూద్దాం ఇది మొత్తం కెంపు వచ్చేసింది రాంపరివారు కెంపు చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్స్లో వచ్చేసింది ఇక్కడ వచ్చేసి రాంపరివారు ఇది మొత్తం రాంపరివారు ఇక్కడ రామ్ పరివార్కి పైన వచ్చేసరికి సీజెడ్లో ఫ్లవర్ మధ్యలో వచ్చి కెంపు చాలా బ్రాడ్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా స్ట్రెడ్ వచ్చేసరికి మనకి కెంపు వచ్చేసి స్క్వేర్ టైప్లో వచ్చేసింది చుట్టూ సీజెడ్స్ వచ్చేసినాయి వచ్చేసి హ్యాంగ్ అవుతూ ఉందనమాట రాంపరివారు ఇది వచ్చేసి పుష్ బ్యాక్ ఇది వచ్చేసి మైక్రో ఉంది ఈ రాంపరివార్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ దీని కాస్ట్ వచ్చేసి 1200 హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి ఆఫర్లో అండి అన్నీ కూడా ఆఫర్లో పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్లో ఇది కూడా మైక్రోప్లేటెడే మైక్రో ప్లేటెడ్ అంటే మనకి మళ్ళీ కలర్ వేయించుకోవచ్చు అనమాట మనం కలర్ పోయినా కూడా వేయించుకోవచ్చు అట్లానే వాడుకున్నా కూడా కలర్ అంత తొందరగా పోదు మైక్రోప్లేటెడ్ అనేసరికి దీనిలో కూడా కెంపు వచ్చేసింది చుట్టూ ఫ్లవర్ వచ్చేసి కింద వచ్చేసి అన్కట్స్ కెంపు పర్ల్ హ్యాంగ్ అవుతుంది ముత్యాలు ఇక్కడ వచ్చేసి లాకెట్ ఇక్కడ లాకెట్లో వచ్చేసరికి మనకి అన్కట్స్ వచ్చేసినాయి ఇక్కడ సైడ్ డిజైన్ మొత్తం ఇలా డిజైన్ మొత్తం ఇలా మల్టీ కలర్ అనమాట గ్రీను పింక్ వైట్ మూడు కలర్లో వచ్చేసేసినాయి అనమాట దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా థౌజండ్ రూపీస్లో అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్లో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా హెవీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా మనకి లాకెట్లో ఎలా వచ్చేసిందో ఫ్లవర్ సేమ్ ఇయర్ రింగ్స్లో కూడా అలాగే వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ కింద పోల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇది థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కూడా థౌజండ్లోనే ఇది వచ్చేసి కెంపు సేమ్ మల్టీ కలర్ కెంపు పచ్చలు వచ్చేసినాయి కింద లాకెట్లో ఈ కింద వచ్చేసరికి మనకి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి మధ్యలో వచ్చేసి కెంపు ఇచ్చేసాడు సైడ్ డిజైన్ మొత్తం ఫ్లవరు డిజైన్ అంతా ఫ్లవరు లీవ్స్ ఫ్లవరు లీవ్స్ లాగా కంటిన్యూషన్ అయిపోయింది దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సేమ్ లాకెట్లో వచ్చినట్లే ఫ్లవర్ వచ్చేసింది మధ్యలో కెంపులు వచ్చేసినాయి సైడ్ వచ్చేసి పచ్చలు మరి షేప్ మొత్తం మనకి ట్రయాంగిల్ సారీ డైమండ్ షేప్ వచ్చేసి మొత్తం సీజెడ్స్ జెడ్స్ స్ట్రెడ్ వచ్చేసరికి చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసాడు కెంపుతోటి ఇది వచ్చి స్క్రూ బ్యాక్ చెన్నై స్క్రూ అంటారు కదా అది వచ్చేసింది ఇది కూడా థౌజండ్ రూపీసే మీకు ఇది థౌజండ్ రూపీసే ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ న్యూ కలెక్షన్ అండి న్యూ కలెక్షన్ కూడా నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి పచ్చలు మొత్తం పచ్చలు వచ్చేసినాయి పచ్చ మొత్తం ఫ్రేమ్ చేసినట్లు ఫ్రేమ్ ఇచ్చేసాడు పచ్చకి ఈ మొత్తం వచ్చేసి మనకి సీజెడ్స్ వచ్చేసినాయి ఈ కింద ఫ్లవర్ కూడా సీజెడ్ పైన వచ్చేసరికి మనకు కెంపు ఇచ్చాడు డిజైన్ మొత్తం డిఫరెంట్గా ఉంది ఒకటి ఇలా ఇచ్చేసాడు ఒకటి ఫ్లవరు కింద డ్రాప్ లాగా ఇచ్చేసి దానిలో కూడా కెంపు వచ్చింది పైన ఫిక్స్డ్ పర్ల్ ఇచ్చేసాడు లాకెట్ వచ్చేసి ఇట్లా పెద్ద కెంపు వచ్చేసింది దీనిలో చుట్టూ సీజెడ్స్ తోటి డిజైన్ చేశాడు కింద వచ్చేసరికి పర్ల్స్ గోల్డ్ ఫినిష్ అండి ఇది గోల్డ్ ఫినిష్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్రీమియం క్వాలిటీ ఇది మొత్తం ఇలా ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా స్క్రూ అండి స్క్రూ బ్యాకే చెన్నై స్క్రూవ బాంబే స్క్రూ అనమాట ఇది స్క్రూవే ఇది వచ్చేసరికి స్టడ్ వచ్చేసరికి మనకి స్క్వేర్ ఎమరాల్డ్ ఇచ్చేసాడు కింద డ్రాప్ లాగా ఇచ్చేసి దీంట్లో కెంపు వచ్చేసింది కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసినాయి ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ బాంబే స్క్రూ అనమాట ఇది సో ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ పూసలు ఇది వచ్చేసి గోల్డ్ మ్యాట్ ఇది వచ్చేసి మ్యాట్ మ్యాట్లో గోల్డ్ అనమాట పెట్టుకుంటే గోల్డ్ లానే ఉంటుంది గుట్ట పూసలు మొత్తం కెంపు వచ్చేసింది మొత్తం కెంపు వచ్చేసింది ఇక్కడ లాకెట్స్ లాగా ఇచ్చేసి మొత్తం గుట్ట పూసలు అనమాట మనకి మొత్తం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కింద లాకెట్ వచ్చేసి కెంపు ఇచ్చేసాడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గుట్ట పూసలు అంటాం కదా అది గుట్ట పూసలు ఇప్పుడు బాగా ఫేమస్గా ఉంది దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇక్కడ వీడియోలో ఇక్కడ ఎల్లో షేడ్గా వస్తుంది కాకపోతే ఇక్కడ ఎల్లో షేడ్ అయితే ఉండదండి ఇక్కడ ఎలా ఉందో గోల్డ్ షేడ్ అదే ఉంది రేపు వీడియోలో వచ్చేసరికి మరి ఎలా వస్తుంది ఇది వచ్చేసి పుష్ బ్యాక్ ఇది వచ్చేసి పుష్ బ్యాక్ మొత్తం కెంపు వచ్చింది అందుకనే ఇంత కాస్ట్ పడుతుంది కెంపు అనేసరికి కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలో రాంపరివారు ఇది వచ్చేసి రామ్ పరివార్ మొత్తం రామ్ పరివార్ వచ్చేసింది లాకెట్ అంతా కింద వచ్చేసరికి కెంపు వచ్చేసింది ఇక్కడ పైన కెంపు పచ్చ ఇక్కడ వచ్చేసి పర్ల్స్ వచ్చేసినాయి ముత్యాలు రెడ్ రెడ్ పూస గ్రీన్ పూస వచ్చేసాడు ఇది వచ్చేసి ఫైవ్ లైన్స్ ఒక్కో లైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి ఆనియన్ పింక్ చాలా హెవీగా ఉంటుంది ఫైవ్ లైన్స్ అంటే మీకు థిక్గా ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ దీనిలోనే గ్రీన్ కూడా సేమ్ దానిలోనే గ్రీన్ వచ్చేసింది రామ్ పరివారు ఇక్కడ ఇందాక ఇక్కడ వచ్చేసరికి మన కెంపు ఇచ్చేసాడే ఇక్కడ వచ్చే ఎమరాల్డ్ వచ్చేసింది ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న కెంపుల్లాగా ఇచ్చేసాడు ఇది ఇలా ఫైవ్ లైన్స్ ఆనక్స్ బీట్స్ ఫైవ్ లైన్స్లో వచ్చేసింది చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఇవి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకొకటి సిక్స్ ఫిఫ్టీలో ఇది కాపర్ మ్యాట్ అండి ఇది అబ్బా దీనిలో బాగా ఎల్లో వచ్చేసింది కాపర్ మ్యాట్ వస్తుంది ఇది అందుకే ఇది కాస్ట్ కూడా తక్కువ పడుతుంది నాలుగు వరుసలు వస్తుంది నల్ల పూసలు మీకు క్వాలిటీ చూపించాలని తీసుకున్నాను మీరు క్వాలిటీ చూసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీలో ఇంతే వస్తుంది మీకు రామ్ పరివారు ఇంత లాకెట్ ఈ సిక్స్ ఫిఫ్టీలో ఇంత పెద్ద లాకెట్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు నాలుగు పై నాలుగు వరుసల నల్ల పూసలు వస్తుంది ప్లస్ దీనికి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దీనికి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా కాస్ట్ తక్కువలో కూడా అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను ఇది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్లో సిక్స్ బ్యాంగిల్స్ ఇవి ఇవి వచ్చేసరికి సిక్స్ బ్యాంగిల్స్ మైక్రోప్లేటెడ్ ఇవి ఇవి వచ్చేసి మైక్రోప్లేటెడ్ మనం కలర్ పోతే కలర్ వేయించుకుంటాం కదా అలాంటివి అన్నమాట ఇవి మైక్రోప్లేటెడ్ ఇవి ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చాడు కెంపు కాదండి రెడ్ కలర్ స్టోన్ వచ్చింది అంతే ఇవి వచ్చేసరికి సిక్స్ బ్యాంగిల్స్ ఇది టూ ఎయిట్ ఇది సైజ్ వచ్చేసి టూ ఎయిట్ ఇవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ అది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫోర్ హండ్రెడ్లోనే ఇవి రెడ్ స్టోన్స్ అండి ఇవి కూడా కెంపు కాదు రెడ్ స్టోన్స్లో ఇక్కడ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ బ్లాక్ మ్యాట్ లాగా వస్తుంది టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా టూ ఎయిట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా కెంపు బ్యాంగిల్స్ కాదండి కెంపు బ్యాంగిల్స్ అయితే ఇవే ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి కెంపూ బ్యాంగిల్స్లో మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయి వాటి ఇమిటేషన్ అన్నట్టు ఫోర్ హండ్రెడ్ ఇవి వచ్చేసరికి ఇది టూ ఎయిట్ ఓన్లీ టూ ఎయిట్ ఒక్కటే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ నైంటీలో ఫోర్ నైంటీలో గ్రీన్ పింక్ వచ్చేసి ఎంబ్రాయిడ్ ఏం కాదు ఎంబ్రాయిడ్ అయితే మనకి కాస్ట్లో రావు గ్రీన్ మెరూన్ స్టోన్స్ అనమాట ఇవి ఇది ఫినిషింగ్ కూడా డల్ ఫినిష్ అండి నేను ముందే చెప్తున్నాను ఇది వచ్చేసి ఫినిషింగ్ డల్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ కాదు చూడండి ఇది వచ్చేసి డల్ గోల్డ్ ఫినిష్ అంటారు కదా అలాగా ఇది వచ్చేసి డల్ గోల్డ్ ఫినిష్లా ఇది టూ ఫోర్ ఒక్కటే ఉందండి సైజు ఇది టూ ఫోర్ ఒక్కటే ఉంది అయిపోయినాయి ఇవి టూ ఫోర్ ఒక్కటే ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైంటీ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండి నా ఐటమ్స్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి